హే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనకి నెక్స్ట్ ఈరోజు చెప్పే కోర్స్ ఏంటంటే ఎలక్టివ్ కోర్స్, ఎలక్టివ్ కోర్స్ సి. దీంట్లో మనకు భూగర్భ జల శాస్త్రం, రైట్? సిక్స్త్ సెమిస్టర్లో మనకు ఎలక్టివ్ కోర్స్ భూగర్భ జల శాస్త్రం. సో దీని గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. ఓకే, ఓకే. అసలు భూజలం అంటే ఏంటి? భూగర్భ జలం లేదా భూజలం అంటే ఏంటి? అంటే భూజలం బావుల ద్వారా కానీ లేదా సొరంగముల ద్వారా కానీ లేదా డ్రైనేజీలు లేదా గ్యాలరీ, రైట్, గ్యాలరీల ద్వారా కానీ ఇలా పొందబడే భూతలానికి కింది భాగాన గల ఉన్న జలాన్ని మనం ఏమంటామంటే భూజలం అంటాం. లేదన్నా ప్రకృతి సిద్ధంగా, రైట్? సో ప్రకృతి సిద్ధంగా భూతలం పైకి కొన్ని శోతస్తుల ద్వారా కానీ నీటి బుగ్గల ద్వారా కానీ మనకు ఏర్పడే జలాన్ని ఏమంటామంటే భూజలం అంటారు. సో భూమి అంతర్భాగంలో ఉన్న జలం అంతయు మనకు భూజలం కాదు. ఎందుకంటే ఒక బావిని తవ్వినప్పుడు సంతృప్తత చెందిన మృత్తిక నుండి బావిలోనికి నీరు అనేది స్వేచ్ఛగా స్రవించినంత వరకు అది భూజలం అనేది కాదు. సో దీనికి నీరు బావిలోనికి స్వేచ్ఛగా ప్రవహించినప్పుడు మాత్రమే అది నిజమైన భూజలం అంటారు, రైట్? సో ఈ బావిలోనికి నీరు స్వేచ్ఛగా ప్రవహించవలనన్న భూమి అంతర్భాగాన ఉన్న జలం యొక్క పీడనం బావిలోని వాతావరణ పీడనం కంటే ఎక్కువగా ఉండాలి. సో అందుచేత వాతావరణ పీడనం కంటే ఎక్కువ పీడనం కలిగిన భూమి అంతర్భాగంలోని జలాన్ని మనము భూజలం అని కూడా అంటారు. సో దీంట్లో మనకు గురుత్వాకర్షణ బలం వల్ల కూడా ఈ భూజలం స్వేచ్ఛగా బావిలోనికి ప్రసరిస్తుంది. సో అందుచేత ఈ జలం స్వేచ్ఛాజలం అని లేదా గురుత్వాకర్షక జలం అని కూడా అంటారు, రైట్? ఈ భూజలం యొక్క లోతు ఎంత ఉంటుంది మనకి? 1 మీటర్ నుంచి లేదా దానికంటే తక్కువ లోతు నుంచి, 1 మీటర్ లేదా 1000 మిల్లీమీటర్ లోతు వరకు కూడా ఉండవచ్చు ఈ భూజలం అనేది, రైట్? సో ఇది 0.6 కిలోమీటర్లు, రైట్? ఇది 0.6, రైట్, 0.6 కిలోమీటర్ల కంటే అధిక లోతున గల భూజలం ఎక్కువ లవణభరితంగా మనకు లభిస్తుంది. సో అధికంగా ఉపయోగపడే ఈ భూజలం దాదాపు మనకు 4.2 × 10⁶ మీటర్ క్యూబ్స్ పరిమాణాన్ని ఈ భూజలం కలిగి ఉంటుంది, రైట్? సో మనకు ప్రపంచం మొత్తం నీటి సరఫరాలో మనకు ఉప్పు నీరు ఎంత శాతం ఉంటుంది? 97% మొత్తం ఉప్పు నీరు మాత్రమే. ఓన్లీ మనకు 3% మాత్రమే మనకు మంచినీరు అనేది ఈ భూమి పైన మనకు లభిస్తుంది, రైట్? సో దీనిలో మనకు 2.15 ఇది మనకు ఈ పర్సెంట్ అనేది
మనకు మంచు గడ్డలు లేదా హిమాలయ నద హిమాని నదాల రూపంలో కూడా మనకు లభిస్తుంది. మిగతాది 0.625 అనేది నేల లోపల లేదా భూగర్భ జలాల్లోనూ మనకు ఇది లభిస్తుంది. ఇంకా మిగిలింది ఎంత? 0.017%. ఇది మనకు భూమి ఉపరితలం పైన జలంగా లభిస్తుంది. ఇంకా మనకు 0.001% అనేది మనకు ఇది వాతావరణంలో ఉంటుంది, ఇది ఎవాపరేట్ అయి ఉంటుంది, రైట్. సో ఇది వాతావరణ జలం ఆవిరి మొత్తం విశ్వంపైనే ఉండే 2.5 సెంటీమీటర్ల ఎత్తు గల పొరతో మనకు సమతుల్యంగా కనబడుతుంది, రైట్. సో మనకు జల సంబంధ వలయం, రైట్. దీన్ని మనము హైడ్రలాజికల్ సైకిల్ అంటారు, రైట్. జల సంబంధ వలయం రైట్ హైడ్రలాజికల్ సైకిల్ అంటారు. సో ఈ జల సంబంధ వలయం ఒక నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు, రైట్. ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ఇది మనకు సముద్రాల నుండి కానీ భూమి ఉపరితలం నుండి కానీ నీరు అనేది పరిశోషణ చెంది నీటి ఆవిరిగా ఏర్పడి మనకు వాతావరణ ప్రసరణ ద్వారా భూమి పైన మనకు ఆవరించి ఉంటుంది. సో ఈ నీటి ఆవిరి సాంద్రీకరణ చెంది మనకు భూమి మీద లేదా సముద్రాల మీద అవక్షేపంగా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఈ ఓషియన్స్, ఇది మనకు మొత్తం ఎర్త్, రైట్. సో ఈ అవక్షేపమైన నీటిని ఉద్భిజాలు నిల్వరించడం వల్ల మనకు భూమి ఉపరితలం మీద లేదా భూమి పైన ప్రవాహాలుగా ఏర్పడతాయి. సో ఇవి భూమిలోకి అంత ప్రసరణం చెంది నేలలో మనకి ఇవి ప్రవహిస్తూ ఉపరితల ప్రవాహంగాను లేదా ఉపరితల పారుదలగా మనకు బయటికి పంపబడుతుంది. సో ఈ భూమి ఉపరితలం నుంచి జరిగే పరిశోషణలో నేల మరియు ఉద్భిజ ఉపరితలాల నుంచి ప్రత్యక్షంగా జరిగే పరిశోషణ, రైట్, పరిశోషణ మరియు మొక్కల నుంచి జరిగే బాష్పోచ్చేకం, రైట్. సో వీటితో ఈ భూజలం అనేది కూడుకొని ఉంటుంది. సో వీటిని మనము కలిపి ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే బాష్పీభవన బాష్పోచేక ప్రక్రియ అని కూడా అంటారు. సో ఇది అంత ప్రసరణ చెందిన నీరు లోతుగా అంత ప్రసరణం చెంది మరియు భూగర్భ జలాలను పునరావేశితం చేస్తాయి. ఆ తర్వాత ఇవి మనకు నీటి బుగ్గలుగా ప్రవహించి ఇవి వాగులలోకి ప్రవహించి మనకు వాగులుగా మారుతాయి. సో ఇవి భూమి పైన నీరు ఒక మనకు ఒక క్రమమైన పద్ధతిలో ఒక ఏమంటారు ఇలా చక్రీయ పద్ధతి లేదా ఒక క్రమమైన పద్ధతిలో ఈ నీరు అనేది మనకు మార్పు చెందుతూ ఉంటుంది. సో భూమి మీద ఉన్న నీరు మనకు నీటి ఆవిరి రూపంలో మనకు ఇలా ఎవాపరేషన్ అవుతుంది. చూడండి ఇది సముద్రాలు ఓషన్స్ ఉన్నాయి కదా, దీని నుంచి మనకు ఇలా ఎవాపరేషన్ అవుతుంది. అంటే అది నీటి ఆవిరి రూపంలో మనకు ఆకాశంలోకి చేరి ఏమవుతుంది, ఇది మనకు మళ్ళీ వర్షాల రూపంలో మనకు చేరుతుంది. దీన్నే మనం ఏమంటామంటే జలవలయం, రైట్. దీన్ని మనము జలవలయం అంటే భూమి మీద నున్న నీరు నీటి ఆవిరి రూపంలో ఆకాశంలో చేరుతుంది, మళ్ళీ తిరిగి ఇది మనకు వర్షపు రూపంలో మళ్ళీ భూమిని చేరుతుంది, రైట్. సో ఇది చూడండి, ఈ వాటర్ అనేది పైకి పోయి నీటి ఆవిరి రూపంలో మళ్ళీ వర్షం రూపంలో మనకు మళ్ళీ భూమి మీదనే పడుతుంది, రైట్. సో ఈ చక్రాన్ని మనం ఏమంటాము,
ఈ వలయాన్ని జల వలయం అంట. సో ఈ జల సంబంధ వ్యవస్థను మనము విశ్వాంతరంలో నిర్మాణంగా లేదా ఘనంగా కూడా నిర్వచించవచ్చు. సో ఈ నిర్మాణం మనకు ఘనం లేదా ఒక సరిహద్దుతో చుట్టబడి ఉంటుంది, రైట్. సో అది మనకు నీటిని మరియు ఇతర నివేశాలను తీసుకుని అంతరికంగా ఇది వాటిపై చర్యలు జరిపి మనకు ఉత్పేదనాలనుగా ఇస్తుంది. సో ఇవి మనకు విశ్వాంతరంలో అంటే మనకు భూ ఉపరితలానికి లేదా ఉపరితల ప్రవాహానికి లేదా వాతావరణ తేమ ప్రవాహానికి ఈ మొత్తం ప్రవాహ మార్గాల ద్వారా నీరు అనేది తలం ద్వారా మూడు భాగాలుగా నిర్వచించబడి మనకు ఘనం లేదా నిర్మాణాన్ని ఆవరించుకుని ఉంటుందని కూడా చెప్పవచ్చును, రైట్. సో ఈ వ్యవస్థలోకి నివేశంగా ప్రవేశించి దాని నిర్మాణంలోనూ మరియు మిగిలిన యానకాలు ఉంటాయి చూడండి, ఆ యానకాలతోనూ ఇది పరస్పర చర్య అనేది జరుపుతుంది. సో ఈ ఉత్పాదాన్ని ఇది మనకు బయటికి వదులుతుంది. సో దీంట్లో మనకు భౌతిక రసాయన మరియు జీవ ప్రక్రియలు అనేవి ఈ వ్యవస్థలో పనిచేయుచున్న యానకంపై మనకు పరిక్రియ అనేది జరుగుతుంది. సో ఈ జల సంబంధ విశ్లేషణలో పనిచేసే కారకాలు లేదా యానకాలు ఏంటి అంటే నీరు, గాలి మరియు ఈ ఉష్ణ శక్తి, రైట్. ఇవి కూడా మనకు ఈ జల సంబంధ విశ్లేషణలో ప్రధాన పాత్ర వహిస్తాయని కూడా చెప్పవచ్చును. సో ఈ భౌగోళిక జల సంబంధ వలయాన్ని మనము వాతావరణ నీటి వ్యవస్థ మరియు ఉపరితల నీటి వ్యవస్థ మరియు ఉప ఉపరితల నీటి వ్యవస్థ అని మూడు వ్యవస్థలుగా విభజించవచ్చును. సో ఇంకొక సందర్భంలో ఇది మనకు జల విభాజక క్షేత్రంలో కానీ తుఫాను వర్షం పారుదల ప్రక్రియను మనము జల సంబంధ వ్యవస్థగా కూడా పిలవచ్చును. సో ఇందులో మనకు వర్షం అనేది నివేశ సమయానికి జల విభాజక క్షేత్రం అంతరాలలో ఇది వితరణ చెంది మనకు ఒక ఉత్పాదనాన్ని జల విభాజక క్షేత్ర నిర్గమం ద్వారా మనకు ఈ ప్రవాహం అనేది బయటికి పంపబడుతుంది, రైట్. సో ఈ జల విభాజక క్షేత్రం విభాజ్యాన్ని మనం సరిహద్దుగా నిర్వచించి సమాంతర తలాల పైకి మరియు కిందికి కూడా వ్యాపిస్తుందని చెప్పవచ్చు. సో ఇది మనకు నీటి పారుదల పరివాహాలు, రైట్. నీటి పారుదల పరివాహాలు మరియు జల విభాజక క్షేత్రాలు అనే మరియు అరగానిలు అనే ఈ మూడు పర్యాయ పదాలను మనము ఈ స్థలాకృతిలో మనము వాడవచ్చు. సో ఈ ప్రదేశం మనకు సంగ్రహణం చేసిన ఉపరితల ఏమంటారు, వాగు ప్రవాహం, రైట్. సో ఇది ఒక నిర్గమ ద్వారం లేదా ముఖ ద్వారం ద్వారా ఇది వెలుపలికి పంపబడుతుంది, రైట్. సో ఇది అనగానిలు, రైట్. అనగానిలను మనము చిన్న నీటి పారుదల పరివాహాలుగా చెప్పవచ్చును. సో కానీ ఇవి మనకు కొన్ని నిర్దిష్ట వైశాల్యాలకు మించి నిశ్చయించడం చెప్పలేదు. దీని ద్వారా మనకు నీటి పారుదల పరివాహాల విభజన అనేది జల విభాజక క్షేత్రాల విభజన మరియు అరగానిల విభజన, నేలను విభజించే రేఖ మరియు దాని నీటి పారుదల నుంచి నేలకు ప్రవహించేదిగా చెప్పవచ్చును, రైట్. సో దాని తర్వాత మనకు జల సంబంధ వలయ వాతావరణ ప్రావస్థ, దీంట్లో మనకి బాష్పీభవనం మరియు బాష్పోత్సేకం దీంట్లో ఉంది చూడండి. ఎవాపోరేషన్, ఎవాపోట్రాన్స్పిరేషన్ మరియు ప్రిసిపిటేషన్ వీటి గురించి చెప్పవచ్చు. సో బాష్పీభవనం, ఇది బాష్పీభవనం అనేది మనకు నీరు ద్రవ రూపం నుంచి వాయువు లేదా నీటి ఆవిరిగా మారే ప్రక్రియను మనం ఏమంటామంటే బాష్పీభవనం. దీన్ని మనము ఎవాపొరేషన్ ఫ్రమ్ ఓషన్స్ అని చూడండి. నీరు అనేది
ద్రవం లేదా మనకు వాయువు రూపంలో మనకు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ. రైట్, సో దీన్ని మనము బాష్పీభవనం అని కూడా అంటాం. సో ఈ బాష్పీభవనం మనకు ఒక మౌలిక మార్గం అని కూడా చెప్పవచ్చు. సో ఇందులో మనకు ద్రవస్థితిలోని నీరు ఏమవుతుంది, తిరిగి వాతావరణ నీటి ఆవిరిగా నీటి వలయంలోకి చేరుతుంది. దాంట్లో మనకు ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ మహాసముద్రాలు, ఇక్కడ ఉన్న చూడండి ఓషన్స్, మహాసముద్రాలు, సముద్రాలు మరియు చెరువులు, నదులు, రైట్, ఇవి మనకు వాతావరణంలోని 90% నీటి ఆవిరిని మనము బాష్పీభవనం ద్వారా కలిగి ఉంటున్నాము. సో ఈ మిగిలిన 10% చూడండి, ఈ మిగిలిన 10% అనేది మనకు దేని ద్వారా వస్తుంది, వృక్షాల యొక్క బాష్పోత్సేకం ద్వారా ఈ 10% అనేది మనకు లభిస్తుంది. సో ఈ బాష్పీభవన ప్రక్రియకు మనం ఉష్ణ శక్తి అనేది చాలా అవసరం. రైట్, సో ఉష్ణ శక్తి ఉంటేనే కదా నీరు అనేది ఆవిరి పైకి పోతుంది, అందుకని దీనికి ఉష్ణ శక్తి అనేది చాలా అవసరం. సో ఈ శక్తి నీటి అణువులను కలిపి ఉంచే బంధాలను విడగొట్టడానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. సో అందుచేత నీరు ఏమవుతుంది, దాని యొక్క బాష్పీభవన బిందువు వద్ద తేలికగా ఆవిరవుతుందని కూడా చెప్పవచ్చు. రైట్, నీరు ఇది తేలికగా ఆవిరై పైకి వెళ్తుంది, కానీ దాని ఘనీభవన స్థానం వద్ద చాలా మెల్లగా ఇది బాష్పీభవనం చెందుతుంది. సో ఈ బాష్పీభవన వేగం ఘనీభవన వేగం కన్నా ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకు మొత్తం బాష్పీభవనం అనేది జరుగుతుంది. సో ఈ రెండు ప్రక్రియల వేగం మనకు సమానమైనప్పుడు ఏం ఏర్పడుతుంది, సంతృప్త స్థితి అనేది మనకు, సంతృప్త స్థితి, రైట్, ఇది మనకు ఏర్పడుతుంది. ఎప్పుడు, ఈ రెండు ప్రక్రియలు మనకు సమానమైనప్పుడు. రైట్, సో ఈ స్థితిలో, ఈ సంతృప్త స్థితిలో, రైట్, సో గాలి సాపేక్ష ఆర్ద్రత 100% అంటే 100% మనకు ఉంటుంది. సో ఈ బాష్పీభవనానికి విరుద్ధమైన ఘనీభవనం సంతృప్త వాయువు శిశిరాంకము కన్నా తక్కువగా చల్లబడినప్పుడు ఈ బాష్పీభవన విరుద్ధం అనేది మనకు జరుగుతుంది. ఈ శిశిరాంకం అంటే ఏంటి, ఏ ఉష్ణోగ్రత వద్ద గాలి స్థిర పీడనం వద్ద చల్లబడుతుందో, నీటి ఆవిరితో పూర్తిగా సంతృప్తం చెందుతుందో దాన్నే మనం ఏమంటాము, శిశిరాంకం అంటాము. సో ఉదాహరణకు చూడండి, ఉదాహరణకి ఏంటి, ఐస్ నీళ్ళు ఉంటాయి చూడండి, ఐస్ నీళ్ళు అనేది మనకు, ఐస్ ఒక గ్లాసులో వేస్తే అది దాని చుట్టూ కూడా వాటర్ వచ్చేస్తుంది. రైట్, సో ఈ బాష్పీభవన ప్రక్రియ మనకు పర్యావరణం నుంచి ఉష్ణాన్ని అనేది తీసివేయడం జరుగుతుంది. సో అందుచేత మన చర్మం నుంచి నీరు బాష్పీభవనం చెందినప్పుడు అది చల్లగా ఉంటుంది, చెమట రూపంలో మన బాడీ నుంచి, మన చర్మం నుంచి నీరు అనేది బయటకు వస్తుంది చూడండి. అది ఎప్పుడైనా గమనించారా మీరు, అది మనకు బాష్పీభవనం చెందడం వల్ల చల్లగా ఉంటుంది. ఎప్పుడైనా మన చర్మం నుంచి వచ్చే నీరు అనేది చల్లగానే ఉంటుంది, వేడిగా అనేది ఎప్పుడు ఉండదు. బాడీ మాత్రమే వేడిగా ఉంటుంది, కానీ మన బాడీ నుంచి, మన చర్మం నుంచి వచ్చే నీరు మాత్రం, ఆ చెమట రూపంలో వచ్చే నీరు మాత్రం ఎప్పుడు చల్లగానే మనకు ఉంటుంది. నెక్స్ట్ మనకు బాష్పోచేకం. రైట్, సో బాష్పోచేకం అంటే ఏంటంటే, మనం పీలుస్తున్న గాలి ఏ విధంగా నీటి ఆవిరిని వదులుతామో అదే రకంగా మొక్కలు చెట్లు కూడా నీటి ఆవిరిని అలా వదులుతాయి. సో ఇలా పీల్చడం అనే పదం కన్నా మనము బాష్పోచేకం అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. రైట్, సో ఇది మొక్కకు ప్లాస్టిక్ సంచి, రైట్, ప్లాస్టిక్ సంచిని దాని కాండం చుట్టూ ఒక గంట సేపు పడితే ఏమవుతుంది చెప్పండి,
సో మొక్కల ఆకుల నుంచి బాష్పోచేకం అనేది జరిగి వాటి నుండి నీటి ఆవిరి బయటికి వెలువడుతుంది. అంతే కదండి, మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మొక్కకు ఒక మొక్కకి ఏదైనా ఒక మొక్కకు ఒక 1 అవరు ప్లాస్టిక్ సంచిని కట్టి చూడండి, మనకు బాష్పోచేకం ఎలా జరుగుతుందో అర్థమవుతుంది. సో అదే ప్లాస్టిక్ సంచిని మొక్క కింద నేలకు చుడితే ఏమవుతుంది? సో నీటి ఆవిరి విడుదల అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది, రైట్? సో నీరు నేల నుంచి కూడా ఆవిరిగా మారుతుందని కూడా ఈ చర్యలో మనము చెప్పవచ్చును. సో మొక్కలు మనకు నేలలో తమ వేళ్ళను కిందకి దింపి నీటిని పోషక పదార్థాలను తీసుకొని కాండానికి దేనికి అందిస్తుంది? ఇంకా ఆకులకు అనేది అందించడం జరుగుతుంది మొక్కలు. సో అందులో మనకు కొంత నీరు ఏ విధంగా ఉంటుంది? బాష్పోత్సేకం ద్వారా కొంత నీరు అనేది గాలిలో కలిసిపోతుంది. సో ఈ బాష్పోత్సేక వేగాలు మనకు వాతావరణ పరిస్థితులను బట్టి ఏంటి అవి? ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ఏంటి? ఉష్ణోగ్రత, ఆర్ద్రత మరియు సూర్యకాంతి లభ్యత మరియు గాఢత, అవక్షేపణం మరియు నేల రకం, రైట్? సో దాని సంతృప్తత మరియు గాలి వాలులతో ఇది మారుతుందని కూడా చెప్పవచ్చు. దేంది? వాతావరణ పరిస్థితులను బట్టి. సో కొన్ని మనకు తడి ప్రదేశాల్లో కాకుండా, అంటే మనకు రెయినీ సీజన్లో కాకుండా ఎండాకాలం రోజుల్లో అయితే ఈ బాష్పోచేకం అనేది మనకు నేల ఉపరితల క్షేత్రంలో తేమ నష్టానికి కారణమై మొక్కల యొక్క పెంపకంపై, ఆహార పదార్థాలపై మరియు పొలాలపై ప్రభావం అనేది చూపెడుతుంది, రైట్? సో నెక్స్ట్ మనకు బాష్పీభవన బాష్పోచేకము, ఎవాపోట్రాన్స్పిరేషన్. ఇక్కడ చూడండి, దీన్ని మనము బాష్పీభవన బాష్పోచేకం అంటాం. సో ఇది మనకు జల సంబంధ వలె మహాసముద్రాలలో మిగిలిన అనేక జల వనరులతో జరిగే బాష్పీభవనాన్ని మరియు మొక్కలలో జరిగే బాష్పోచేకం. సో దీన్ని మనము చెప్పవచ్చు. సో ఈ బాష్పీభవన బాష్పోచేకం మనకు జల శీతోష్ణ స్థితి శాస్త్రానికి ముఖ్య అంశంగా కూడా చెప్పవచ్చు. ఇది దీంట్లో మనకు తేమకు శక్తి మార్పులకు అనుసంధానం చేస్తుంది అనేది కూడా మనకు దీన్ని బాష్పీభవన బాష్పోచేకాన్ని మనము చెప్పవచ్చు. సో దీంట్లో ఇంకేముంది? సో ఇది విశ్వ ఉష్ణ సంతులనానికి బాష్పీభవన పాత్ర అనేది చాలా ముఖ్యమని కూడా మనము చెప్పవచ్చు. ఇందులో మనకు ఎక్కువ పరిమాణంలో ఏం ఉపయోగపడుతుంది? గుప్తోష్ణం, దీన్ని మనము గుప్తోష్ణం అని కూడా, ఇది మనకు చాలా వినియోగపడుతుంది. సో దాని తర్వాత మనకు ఈ ఘనీభవనంలో ఇది విడుదలవుతుందని కూడా చెప్పవచ్చు. సో ఈ బాష్పీభవనం మనకు చాలా వాతావరణ అంశాలపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చును, రైట్? సో ఈ బాష్పీభవన ఉపరితలం దానిపైన గల ఈ గాలి తేమలు ఉన్నాయి చూడండి, ఈ గాలి, రైట్? దానిపైన గల ఈ గాలి, వాటి మధ్య గల బాష్ప పీడనం తేడా మరియు గాలి నీటి ఉష్ణోగ్రతలు మరియు వాయు వాతావరణ పీడనాలు మరియు బాష్పీభవన ఉపరితలం మరియు నీటి గుణాత్మకతం మరియు బాష్పోచేకం కూడా ఈ అంశాలపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చు. దీంతో పాటు ఇంకా ఏం ఆధారపడి ఉంటాయి? శారీరక విజ్ఞాన అంశాలైన సాంద్రత మరియు స్ట్రోమాటా ప్రవర్తన మరియు రక్షక చాలన నిడివి మరియు లక్షణం, ఆప్ యొక్క నిర్మాణం, మొక్కల తెగుళ్ళు, ఇవి కూడా మనకు వీటి ప్రభావంపై ఆధారపడి ఉంటాయని కూడా చెప్పవచ్చు, రైట్? సో ఈ విశ్వజల సంబంధ వలయంలో, రైట్, ఈ వలయంలో మనకు బాష్పీభవనం బాష్పోచేకం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. సో అందువల్ల మనకు ఎక్కువ కృషి చేయడం ద్వారా వాటిని మనము ప్రత్యక్షంగా కొలవడానికి లేదా పరోక్షంగా,
ఒకటిగా లేదా కలిపి కూడా అంచనా వేయవచ్చును. రైట్. సో ప్రస్తుతానికి మనకు పెద్ద పెద్ద నీటి వనరులు ఉన్నాయి చూడండి, అది బాష్పీభవనం లేదా బాష్పీభవన బాష్పోత్సేకాల ప్రత్యక్ష గణనం ద్వారా కూడా ఇది ఏమంటారు దీన్ని అంచనా వేయడానికి సాధ్యం కాదని చెప్పవచ్చు. కానీ పరోక్ష పద్ధతులు, రైట్, ప్రత్యక్షం అనేది మనము దీన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. అందుకని పరోక్ష పద్ధతులు ఏంటి, అవి బాష్పీభవన పెనాలు, లైసీమీటర్లు, ఇవి మనకు కొన్ని ఫలితాలను ఇస్తాయి. రైట్. సో ఈ అంచనాలకు మనము శక్తి బడ్జెట్ పద్ధతి, ఆకాశ గతి సామీప్యత లేదా జల బడ్జెట్ పద్ధతి ద్వారా కూడా ఇన్ని తయారు చేయవచ్చును. రైట్. నెక్స్ట్ మనకు అవక్షేపణ. ఈ అవక్షేపణ అనేది వాతావరణ బాష్పీభవన బాచ్యోకి బాష్పోత్సేకంతో ఇది మనకు తేమను పొందుతుంది. రైట్. సో అది మనకు మనం ధరించే నీటి ఆవిరి పరిమాణం మరియు ఉష్ణోగ్రతకు ఇది ప్రమేయంగా ఉంటుందని కూడా తెలపవచ్చు. సో గాలి మనకు ఎక్కువ వేడిగా ఉంటే దానిని నీటిని గ్రహించే లేదా ధరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కూడా తెలపవచ్చు. సో అది దాని పూర్తి సామర్థ్యాన్ని చేరితే దాన్ని మనం ఏమంటాము, సంతృప్తము అని కూడా అంటారు. సో ఇవి మనకు అవక్షేప ప్రక్రియ మేఘాలు ఏర్పడడంతో మనకు ప్రారంభమవుతాయి. సో ఈ మేఘాలు మనకు ఎలా ఉంటాయి, నీటి బిందువులతో కానీ లేదా మనకు మంచుగడ్డలతో కానీ లభిస్తాయి. సో అవి మనకు నీటి ఆవిరి సంగణనం లేదా ఉత్పతనం ద్వారా సంగణన కేంద్రాలపై ఏర్పడతాయని కూడా చెప్పవచ్చు. సో ఈ నీటి బిందువులు ఉన్నాయి చూడండి, ఇవి మనకు పరిమాణంలో పెద్దవిగా వర్షంగాను లేదా మంచుగాను లేదా రాళ్ళవానంటారు చూడండి, అలా మనకు అవక్షేపం చెంది లభిస్తాయి. రైట్. సో నెక్స్ట్ మనకి నేల ప్రావస్థ. రైట్. సో ఇది మనకు జల సంబంధ శీతోష్ణ స్థితి శాస్త్ర అంశాలలో ఎక్కువగా కొలిచేది ఈ నీటి అవక్షేపం అని కూడా చెప్పవచ్చు. సో వీటిలో మనకు ఫలితాలు అంగీకరించదగిన ఖచ్చితత్వ అవధులలో ఉంటాయని కూడా మనము చెప్పవచ్చును. సో మంచు రూపంలో అవక్షేపంగా ఏర్పడడం అనేది దీంట్లో మనకు విభిన్నంగా కనపడుతుంది. దాని కారణం ఏంటిది, అది కరిగే ముందు మనకు భూమి ఉపరితలంపై కొంతకాలంగా మనకు పోగవుతుంది. రైట్. సో ఆ తర్వాత ప్రవాహాలతో అది కలిసిపోతుంది లేదా వాతావరణంలోకి తిరిగి ఎవాపరేట్ అవుతుంది, అంటే బాష్పీభవనం చెందుతుంది. రైట్. సో కాబట్టి మనకి ఇది వాతావరణంలోకి బాష్పీభవనం చెంది నీరు మనకు సముద్రాల్లోకి లేదా ఇతర నీటి వనరులు, అంటే మనకు వాగులు, వంకలు ఇలాంటివైనా ఇలాంటి నీటి వనరులోకి తిరిగి అది వచ్చి జల సంబంధ వలయాన్ని పూర్తి చేస్తుంది. రైట్. సో మనకి ఇంకా జల సంబంధ వలయంలో భూగర్భ జల వ్యవస్థ. భూగర్భ జలాలు మనకు భూమి నీటి ప్రసరణ వ్యవస్థలో ఒక భాగం అది కూడా చెప్పవచ్చు. దీన్ని మనం ఏమంటాము, జలశాస్త్ర వలయం లేదా జల సంబంధ వలయం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, దీన్ని మనం ఇక్కడ ఉండి చూడండి, ఇంగ్లీష్లో పేర్లు అయినా ఇవి తెలుగులో సేమ్, ఈ ఫోటో మాత్రం తెలుగులో కూడా దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. రైట్. సో మనకేమవుతుంది, నీరు మిగిలి అన్ని సహజ వనరుల కన్నా విభిన్నమైనదని కూడా చెప్పవచ్చు. అంటే మిగిలిన అన్ని సహజ వనరుల కన్నా నీరు అనేది చాలా విభిన్నమైనది. కారణం ఏంటిది, మనకు ఈ నీటి వలయంలో నిరంతరం నవీకరణం అనే విశేష ధర్మం ఉండడమే దీనికి ముఖ్య కారణం. రైట్. సో నెక్స్ట్ మనకి ఇది భూగర్భ జలాల ఉనికి వితరణ. రైట్. సో భూగర్భ జలాలు అంటే ఏంటివి, భూమి ఉపరితలం కింద ఉన్న
చిద్రావకాశాలలోని మరియు శిలా విన్యాసాలలోని, లేదంటే భూమి లోపల ఉన్నా లేదా భూమి ఉపరితలం పైన ఉన్న కొన్ని శిలల పగుళ్ళలోకి నీరు అనేది మనకు చేరుతుంది, రైట్. సో దాన్ని మనం ఏమంటాము, భూగర్భ జలాలు అంటాం, రైట్. సో ఒక శిల యొక్క యూనిట్ లేదా దృఢీభవించిన నిక్షేపాలు మనకు ఉపయోగకరమైన పరిమాణంలో నీటిని ఇస్తే దాన్ని ఏమంటాం మనము, జలధార స్థలం అని కూడా చెప్పవచ్చును, రైట్. సో ఈ భూగర్భ జలాల ఉపరితల వితరణ దీన్ని రెండు భాగాలుగా విభజించారు, రైట్. సో ఒకటి వాయు ప్రసరణ మండలం, రెండవది సంతృప్త మండలం, రైట్. సో ఈ వాయు ప్రసరణ మండలాన్ని మనం అసంతృప్త మండలం అని కూడా పిలవచ్చు. సో ఇది మనకు తిరిగి మూడు భాగాలుగా విభజించారు. దీన్ని ఈ వాయు ప్రసరణ మండలాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఏంటి అవి చూద్దాం, రైట్. దీన్ని మనము నేల తేమ మండలం, నేల తేమ మండలం అంటారు. ఇంకొకటి మధ్యస్థ మండలం, మూడోది కేశనాళిక తీరాంచలం, రైట్. సో ఈ అసంతృప్త మండలాన్ని మూడు భాగాలు విభజించారు. ఒకటి ఏంటిది, నేల తేమ మండలం, రెండోది మధ్యస్థ మండలం, మూడోది కేశనాళిక తీరాంచలం, రైట్. సో ఈ విభిన్న మండలాల మధ్య కొన్ని సరిహద్దులు ఏమి మనకు ప్రస్ఫుటంగా కనిపించబడలేదు. సో ఈ నేల తేమ మండలం మనకు గుణాత్మకంగాను మరియు పరిమాణాత్మకంగాను బాష్పీభవనం మరియు బాష్పోత్సేకముల మూలాల ఆధారంగా దీనిలో మనకు హెచ్చు తగ్గులు అనేవి కనబడతాయి. సో దీనిలో మనకు సాధారణంగా అటవీ పరిసరాల్లో, అంటే అడవి ప్రాంతాల్లో మనకు కొన్ని విభిన్నమైన చెట్లు మనకు ఏంటివి, 30 అంగుళాల కన్నా ఎక్కువ లోతైన వేళ్ళు ఉండడం వల్ల మనకు దీంట్లో హెచ్చు తగ్గులు, మన తేమ హెచ్చు తగ్గులు అనేవి క్రమంగా తగ్గి 30 అడుగుల లోతున చేరేటప్పటికి మనకు అది పూర్తిగా ఉండకపోవచ్చును, పూర్తిగా కనిపించకపోవచ్చును. సో అందువల్ల నీల మండలంలో పై కొన్ని అంగుళాల్లో మనకు ఈ తేమ ఉష్ణోగ్రత మరియు బాష్పపీడనాల్లోని హెచ్చు తగ్గుల మూలంగా దీంట్లో మనకు కొన్ని మార్పులు కనిపిస్తాయి, రైట్. సో వీటి కారణంగా మనకు ఈ నేల మరియు చుట్టూ ఉన్న వాయు ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేవి కనబడతాయి. సో ఈ మధ్యస్థ మండలంలో సాధారణంగా మనకు నేల నీటి నుంచి సంతృప్త మండలాన్ని వేరు చేస్తుందని కూడా చెప్పవచ్చు. సో ఈ నీల మండలం మనకు మధ్యస్థ మండలాల్లోని నీటిని వేలాడే లేదా ఊర్ధ్వ జలం అని కూడా అంటారు. దీన్ని మనము వాడోస్ వాటర్, రైట్, వాడోస్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో వాడోస్ వాటర్. సో ఇది మనకు నీటి గురుత్వ ప్రభావం మూలంగా మనకు అధోముఖ చలనం కలిగి ఉంటుంది. సో అందువల్ల దీన్ని మనము గురుత్వాకర్షణ జలం అని కూడా పిలవచ్చు. సో మనకు చాలా సందర్భాలలో కొన్ని పరిసర ప్రాంతాల్లో ఇది మనకు మధ్యస్థ మండలం అనేది ఉండకపోవచ్చు. సో ఈ మధ్యస్థ మండలంలోని పదార్థం మనకు సమదైశికమైతే మనకు ఈ పునరావేశం జరిగితేనూ తేమ పాలు మనకు సంతృప్తతకు దగ్గరగాను మరియు పదార్థాన్ని విశిష్టంగా ధారణ చేసే అతి తక్కువ వరకు కూడా ఉండవచ్చునని చెప్పవచ్చును. సో ఈ మధ్యస్థ మండలం కేశనాళిక, ఈ కేశనాళిక తీరా
తీరాంచలం కిందకి మనకు ఇది అంతిమంగా ఉంటుంది. సో ఇది మనకు దీనిలో నిరపేక్షంగా మూతక రేణువుల అవక్షేపాలు అనేవి దీంట్లో మనకు కనబడతాయి. సో కానీ మనకు బంకమట్టి మరియు జంబాలాలలో ఇవి మనకు క్రమంగా ఏర్పడతాయని కూడా చెప్పవచ్చును. రైట్, దీంట్లో మనకు సూక్ష్మ రేణీత నేలలో పునరావేశం చర్యాశీలంగా ఉంటే మనకు మధ్యస్థ మధ్యస్థ మండలానికి కేశనాలకి తీరాంచలానికి మధ్య ఒక తేమ పాలుతో భేదం అనేది మనకు తక్కువగా కనబడుతుంది. సో ఈ కేశనాలిక తీరాంచలం ఉపరితలం మనకు అసమయోజనీయంగా కనబడుతుంది. దానిలో ఉండే స్థానాలు నీటి మట్ట మార్పును మరియు పునరావేశ పరిమాణంతోనూ స్థిరంగా మారుతాయని కూడా చెప్పవచ్చును. సో ఈ భూగర్భ జల మండలం లేదా మనకు కేశనాళిక తీరాంచలం నుంచి భూజల మట్టాన్ని వేరు చేస్తుందని కూడా చెప్పవచ్చును. రైట్, ఇది మనకు భూగర్భ జలాల ఉపరితల వితరణ. నెక్స్ట్ మనకు భూగర్భ జలాల రకాలు. ఏంటివి మనకు వాతావరణ జలాలు? దీంట్లో మనకు కనిపించే శిలాంతర జలము మరియు శిలా ద్రవయుత నీరు లేదా జువెనైల్ నీరు. అలాంటి నేను చెప్పాను కదా, జువెనైల్ వాటర్ అనేది. సో ఈ వాతావరణ జలాలు అనేవి మనకు ఉపరితల జలాల వర్షపు నీటి బిందువులు మరియు శిలల మధ్యలో ఉండే ఖాళీలలో మనకి ఇవి కనబడతాయి. రైట్, సో ఈ శిలాంతర జలం అన్నది ద్రవాలు ఎక్కువగా నీటితో ఏర్పడతాయి. రైట్, ద్రవాలు అనేవి మనకు ఎక్కువగా నీటితో ఏర్పడు. సో ఈ నీటితో పాటు మనకు అనేక ఖనిజ ఘటకాలు అయాన్లు మనకు ఈ ద్రావణంతో కలిసి ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా అవక్షేప శిలలో రంధ్రాలలో మనకు ఈ ద్రవాలు అనేవి కనబడతాయి. రైట్, సో దీంట్లో మనకి ఇంకా వస్తాయి మనకి ఇది మీటియోరిక్ వాటర్ మరియు శిలాజ స్థలం మరియు జువెనైల్ జలం, మ్యాగ్మా వాటర్, రూపాంతర ప్రాప్తి జలం మరియు లవణ జలం లేదా సముద్ర జలం. రైట్, ఇవి కూడా మనకు భూగర్భ జలాల్లోని రకాలు. రైట్, సో ఈ మీటియోరిక్ జలం అనేది మనకు వాతావరణం నుండి ఉద్భవించిన జలచక్రం యొక్క ప్రస్తుత భాగాన ఉన్న భూజలాన్ని మనము మీటియోరిక్ వాటర్ అంటారు. రైట్, సో ఇది మనకు నెక్స్ట్ మనకు శిలాస్థ జలం. రైట్, సో దీన్ని మనము కొన్నేటి వాటర్, ఇంగ్లీష్ లో మనం ఏమంటాము, కొన్నేటి వాటర్ అని కూడా అంటారు. సో ఈ జలంని మనము ఏకోద్భవ జలం లేదా సమోద్భవ జలం అని కూడా పిలవచ్చు. సో ఇది మనకు వాతావరణం నుండి ఉద్భవించిన చాలా పురాతనమైన జలచక్రం నుండి కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి వేరైన జలాన్ని మనము శిలాస్థ జలం అని కూడా పిలవచ్చును. సో ఈ జలం మనకు నిజమైన భూజలంగా కూడా లభిస్తుంది. రైట్, సో ఇవి మనకు అవక్షేప శిలలు ఏర్పడినప్పుడు వాటి యొక్క అరివానంలోని నీరు అవక్షేప శిలల రేణువుల మధ్యన పేర్కొని పోయి స్థిరంగా నిలిపివేయబడతాయి. అవి మనకు శిలతో పాటే ఏమవుతుంది, దాంట్లో పేరుకుపోయి లేదా నిలిచిపోయి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము, శిలాస్థ జలం అంటాము. రైట్, సో అది మనకు లోతైన భూజల అరివానంకు కింది భాగాన ఈ జలం మనకు తరచుగా కనబడుతుంది. సో మనకు అవక్షేప పదార్థంలో వండలి పదార్థం, రైట్, వండలి పదార్థం అనేది ముందు నిక్షేపణ చెందిన పురాతన కాలానికి చెందిన జలాన్ని మనము శిలాస్థ జలం అని కూడా ఇంకో రకంగా చెప్పవచ్చు. సో ఈ జలం మనకు లవణ నిక్షేపాలతో మరియు ఇతర బాష్పీభవన నిక్షేపాలతో కలిసి ఉన్నప్పుడు మనకు చాలా
తక్కువ రకపు జలం అనేది పేర్కొనబడుతుంది. రైట్, సో దీని యొక్క వెలాసిటీ మనకు చాలా తక్కువ ఉంటుంది. ఆయన ఇది చాలా కాలం భూతలానికి కింది భాగాన నివాసం ఉండడం వల్ల ఇది ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతుంది. రైట్, సో ఇజువెనల్ వాటర్, మనకు ఇజువెనల్ వాటర్ అనేది ఏంటిది, మనం వీటిని మనము శిలాద్రవయుత వాటర్ లేదా ప్రాథమిక జలం కూడా అనవచ్చు. సో ఈ ఇది మనకు జలచక్రంలో ఎప్పుడు ఎలాంటి సంబంధం లేని ఈ భూజలాన్ని మనం ఏమంటామంటే జువెనల్ వాటర్. సో ఇది మనకు భూమి అంతర్భాగంలోనే ఏర్పడతాయి. రైట్, సో దీనందు మనకు ఎక్కువగా ఖనిజ పదార్థాలు అనేవి కరిగిపోయి ఉంటాయి. రైట్, ఇవి కొందరు శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే ఈ జలను విశ్వంతో పాటు మనకు భూమి ఉద్భవించినప్పుడు ఏర్పడిన జలంగా కూడా పేర్కొనడం జరిగింది. సో మరి కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే ఇది మ్యాగ్మా మరియు లేదా అగ్నిపర్వత సంబంధ ఉద్భవాన్ని కలిగిన జలంగా కూడా పరిగణించడం జరిగింది. రైట్, సో ఈ మ్యాగ్మా వాటర్ అనేది ఏంటిది, మ్యాగ్మా స్ఫటికీకరణ చెందినప్పుడు లేదా మనకు లావా రూపంలో అగ్నిపర్వత రూపంలో మనకు బహిర్గతమైనప్పుడు శిలాద్రవంతో పాటు కొంత జలం ఏర్పడుతుంది కదా, ఆ జలం ఇట్లా రూపొందిన జలాన్ని మనము మ్యాగ్మా జలం అని కూడా పిలవచ్చు. సో ఇది మనకు అగ్నిపర్వత సంబంధ జలం, అంతర్గమ జలం, రైట్, ఇలా రెండు రకాలుగా మనకు మ్యాగ్మా వాటర్ అనేది మనకు విభజించారు. సో అగ్నిపర్వత సంబంధ జలం ఏంటిది, మనకి ఇది తక్కువ లోతున ఏర్పడిన శిలాద్రవం నుండి రూపొందుతుంది. రైట్, సో కానీ మనకు అంతర్గమ జలం అగాధ మ్యాగ్మా నుండి ఏర్పడుతుందని కూడా చెప్పవచ్చు. ఈ అంతర్గమ జలాన్ని మనం ఏమంటామంటే పాత్ జలం. రైట్, పాత్ జలం కూడా పిలుస్తారు. నెక్స్ట్ మనకి మెటమార్ఫిక్ జలం. ఇది మనకు అంటే రూపాంతర జలం, రూపాంతర ప్రాప్తి జలం అంటే ఈ మనకు రూపాంతర ప్రాప్తి శిలలు రూపాంతరం చెందినప్పుడు దాని అందు ఏర్పడిన జలాన్ని మనం ఏమంటామంటే రూపాంతర ప్రాప్తి జలం అని కూడా పిలుస్తారు. సో మనకు ఇది ఈ ఖనిజాస్త జలాన్ని మనము రూపాంతర ప్రాప్తి జలంగా కూడా చెప్పవచ్చు. దీంట్లో మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే మైకా మరియు టాల్క్, సర్పెంటైన్. రైట్, సో ఇవన్నీ కూడా మనకు రూపాంతర ప్రాప్తి దీంట్లో కూడా మనకు రూపాంతర ప్రాప్తి జలం అనేది లభిస్తుందని కూడా చెప్పవచ్చు. సో కొన్ని ఖనిజాలలో నీటి అణువులు కూడా ఉంటాయి. సో ఈ ఖనిజాల్లోని నీటిని మనం ఏమంటామంటే ఖనిజ స్థలం అని కూడా చెప్పవచ్చు. సో ఈ ఖనిజాలు కలిగిన శిలలు మనకు రూపాంతర ప్రాప్తి గురైనప్పుడు మనకు నీటి అణువులు అనేవి ఖనిజాల నుండి విడిపోతాయి. సో ఈ నీటి అణువు నుండి రూపాంతర ప్రాప్తి జలం అనేది మనకు ఏర్పడుతుందని కూడా చెప్పవచ్చు. సో ఈ భూజలం యొక్క వయసును ఏ విధంగా వర్గీకరిస్తారనేది సరే నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఇంకా మనకి కఠిన శిలల్లో భూగర్భ జలాల యొక్క ఉనికి, ఓకే, కఠిన శిలల్లో ఈ భూగర్భ జలాల ఉనికి అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు రూపాంతర స్థితి మరియు అగ్నిమయ కఠిన అవక్షేపాల క్షేత్రాలలో ఈ కఠిన శిలల్లో మనకు భూగర్భ జలాల ఉనికి ఎలా ఉంటుందంటే వాటి యొక్క కదలిక మరియు చాలా వాటి యొక్క మూమెంట్ దాని మీద ఇది ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చు. సో ఈ కఠిన శిలా క్షేత్రాలలో మనకు ఏమున్నాయి, గ్రానైట్స్, నైస్లు, సిస్ట్లు, బసాల్ట్స్, సున్నపురాళ్ళు మరియు ఇసుకరాళ్ళు, క్వార్జైట్లు అనేవి మనకు ఈ కఠిన శిలా క్షేత్రాల్లో లభిస్తున్నాయి. సో ఈ భూగర్భ జలాల ఉనికి మరియు కదలిక వితరణల శిలల వేర్వేరు రకాలను బట్టి మనకు ఇది తేడాగా కనబడుతుందని కూడా చెప్పవచ్చు. రైట్, సో
దాంతో పాటు దీని యొక్క నిర్మాణం మరియు శైథిల్య తీవ్రత మరియు టోపోగ్రాఫికల్ ఫ్యూచర్స్ అంటే టోపోగ్రాఫికల్ మార్పుల పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో మనకు పగుళ్ళు లేదంటే అతుకులు అనేవి ఉంటాయి కదా, మిగిలిన నిర్మాణ లక్షణాలు మనకు ఈ భూగర్భ జలాల సంచారానికి ముఖ్యమైనవిగా భావిస్తారు. రైట్, ఇవి మనకు రేఖాత్మక లేదా బుజు నమూనా పారుదల లేదా నదుల వాగుల పొడుగైన తిన్నని మార్గాలు ఈ నమూనాలకు సూచికలుగా పరిగణిస్తారు. సో అధికంగా మనకు దీంట్లో ఎక్కువగా ఏమున్నాయి, సామాన్య రకాలైన అతుకులు పగుళ్ళు నిట్ట నిలువుగా ఉండి కొన్నిసార్లు మనకి ఇది విభిన్న కోణాలలో కనిపిస్తాయి. చాలా వరకు ఇవి మనకు కఠిన శిలలు లోతుగా శైథిల్యం చెంది అవశేష పదార్థాల దట్టమైన పొరతో ఇవి కప్పబడి ఉంటాయని కూడా చెప్పవచ్చును. సో ఇది మనకు భూగర్భ జలాల నిల్వకు మరియు దాని యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. రైట్, ఈ శిథిలమైన పొర మనకు పల్లపు భూములలో మందంగాను ఎత్తైన భూములు కొండల వాలు ప్రదేశాల్లో మనకి ఇది సన్నగా కనబడుతుంది. రైట్, సో మనకు గ్రానైట్ లో ఈ భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, మనకు భూమి ఉపరితలంలో ప్రాచీనమైనవి స్థిరమైన శిలా రకాలలో గ్రానైట్ కూడా ఒక ముఖ్యమైన ఖనిజం అని కూడా ముఖ్యమైన శిలని కూడా చెప్పవచ్చును. సో ఈ గ్రానైట్లు మనకు వాటి ఖనిజ సంఘటనపై ఆధారపడి ఇది మనకు వివిధ వర్ణాలలో మనకు లభ్యమవుతుంది. గ్రానైట్ అనేది మనకు పింక్ గ్రానైట్, గ్రే గ్రానైట్ ఇలా మనకు వివిధ రకాల్లో ఈ గ్రానైట్ అనేది లభ్యమవుతుంది. గులాబీ రంగు, బూడిద రంగు గ్రానైట్లు మనకు ఎక్కువగా లభించేవి. మనకు ప్రస్తుతము హైదరాబాద్ చుట్టుపక్కల మనకు ఈ పింక్ గ్రానైట్ మరియు ఈ బూడిద రంగు గ్రానైట్లు అనేవి మనకు లభిస్తాయి. సో సాధారణంగా మనకు పైభాగాలు ఈ గ్రానైట్ పైభాగాలు మనకు ఎక్కువ శైథిల్యాన్ని పొందుతాయి. సో దాని తీవ్రత మనకు భూమి ఉపరితలంలోపు 30 నుంచి 40 మీటర్ల దాకా కనబడుతుంది. రైట్, సో ఈ శైథిల్య తీవ్రత ఎక్కువగా మనకు ఏ రంగు గ్రానైట్లు కనబడుతుంది అంటే ఈ పింక్ గ్రానైట్. రైట్, పింక్ గ్రానైట్ లో ఈ శైథిల్య తీవ్రత అనేది మనకు ఎక్కువగా కనబడుతుంది. సాధారణంగా మనకు ఈ శైథిల్య క్షేత్రం కింద మనకు పగుళ్ళ క్షేత్రం, దాని వెంబడి ముద్దగా ఉన్న శిలా ఫలకాలుగా మనకు లభిస్తాయి. రైట్, సో ఈ గ్రానైట్ సత్సంబంధిత శిలల రకాల శైథిల్య మండలంలో కొన్ని భూగర్భ జలాలని మనకు కనబడతాయి. కానీ పరిమితం కానీ కొద్దిపాటి పరిమితం చెందిన లేదా పూర్తి పరిమితమైన పగుళ్ళలో కూడా ఇవి మనకు ఏది ఈ భూగర్భ జలాలని కూడా లభిస్తాయి. సో ప్రస్తుత కాలంలో మనకు వెలికి తీసిన అధ్యయనాలు ఏంటి అంటే ఈ గ్రానైట్లు అతి సామర్థ్యం గల మరియు అధిక దిగుబడినిచ్చే భూగర్భ జలాలను గంటకు ఎంత గంటకు 20,000 గ్యాలన్లు. రైట్, గ్యాలన్ల వరకు కూడా కొన్నిసార్లు దీనికన్నా ఎక్కువగా కూడా ఇస్తాయని చెప్పవచ్చు. ఈ భూగర్భ జల మట్టంలోతు ప్రదేశానికి ఆ ప్రదేశానికి తేడాగా కూడా ఉండవచ్చని చెప్పవచ్చు. సపోజ్ మనము బోర్లు వేసామనుకోండి, మనకు మధ్యలో రాయి వస్తుంది, ఆ రాయి ఇది మనకు గ్రానైట్ వస్తుంది. రైట్, గ్రానైట్ తో పాటు సున్నపు రాయి కూడా మనకు కనబడుతుంది. సో ఈ గ్రానైట్ లో కూడా మనకు భూగర్భ జలం అనేది లభిస్తుంది. కానీ తక్కువ పరిమాణంలో మనకు ఈ భూగర్భ జలం అనేది లభిస్తుందని చెప్పవచ్చు. రైట్, సో ఈ భూగర్భ జల మట్టంలోతు దాని ప్రదేశానికి తేడాగా ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ భూగర్భ జలాల ఉనికి వాటి యొక్క కదలిక మరియు వాటి యొక్క సమగాత రేఖలు, డోలరైట్లు, డైక్లు, పాడ్స్ ఇలాంటి శిలల ద్వారా కూడా
ఇవి భూగర్భ జలాలు అనేవి నియంత్రించబడతాయి. సామాన్యంగా మనకు ఈ సమఘాత రేఖలు మరియు ఈ భూగర్భ జలాలు పోగు చేయడం ద్వారా డైక్లు మరియు క్వార్జ్ బితికలు ఈ భూగర్భ జలాల కదలికను నిరోధిస్తాయని చెప్పవచ్చు. సో ఈ గ్రానైట్లలో మనకు నూతుల దిగుబడి అంటే వాని యొక్క సందుల తీవ్రత మరియు ఈ గ్రానైట్ల యొక్క వాటి మధ్య దూరము మరియు గ్రానైట్ల శైథిల్యత మందం మీద కూడా ఆధారపడి ఉంటాయి. సామాన్యంగా మనకు కొన్ని తవ్విన బావులు ఉంటాయి చూడండి, తవ్విన బావులు కానీ బోర్లు కానీ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ బావుల గరిష్ట దిగుబడికి ఇది మనకు రూపకల్పన చేస్తారు రైట్. సో ఇవి మనకు ట్యూబ్ వెల్లు లేదా గొట్ట బావులను కూడా ఆ ప్రదేశ సామర్థ్యం బట్టి దీన్ని మనము అంచనా వేయవచ్చు. సో పెద్ద మనకు పెద్ద వ్యాసం ఉన్న బావులలో మనకు అంటే ఎక్కువ వ్యాసం ఉన్న బావులలో మనకు రోజుకు ఎంత 50,000 నుంచి 60,000 గ్యాలన్ల దిగుబడిని కూడా అంచనా వేయవచ్చు. సో కొన్ని గొట్ట బావులు ఏమైతాయి అంటే వివిధ రూపకల్పన చేస్తే వాటికి గంటకు 3,000 నుంచి 6,000 గ్యాలన్ల వరకు కూడా మనకు ఈ గొట్ట బావులను వేయవచ్చును రైట్. సో దీంట్లో మనకు పారగమ్యత లేదా ప్రసార లక్షణాలు అనేవి ఈ రకపు ఈ గ్రానైట్ రకపు శిలల వర్గానికి తక్కువగా ఉంటాయని చెప్పవచ్చును రైట్. మనకు ఇంకా గ్రానైట్లో కాకుండా బసాల్ట్లలో కూడా మనకు ఈ భూగర్భ జలాలు అనేవి లభిస్తుంది. బసాల్ట్లో మనకు బసాల్ట్ శిలల్లో మనకి ఇది భారతదేశంలో ద్వీపకల్పంలోని అత్యధిక ప్రదేశాల్లో మరియు ప్రపంచంలోని ఇవి అనేక క్షేత్రాల్లో ఈ భూగర్భ జలాలు బసాల్ట్ శిలల్లో లభ్యమవుతుంది. సో మనకు చైతిల్యం చెందిన బసాల్ట్లు మరియు పగిలిన బసాల్ట్లు మరియు వివర సహిత బసాల్ట్ మనకు సామాన్యంగా ఈ భూగర్భ జలాలను గ్రహిస్తాయని కూడా చెప్పవచ్చు. ఇవి మనకు అపరిమిత మరియు పరిమిత స్థితులు ఈ రెండింటిలోనూ కూడా లభించవచ్చును. సో వివర సహిత మరియు లోతు పగుళ్ళ మండలాలు మనకు వీటిలో ఎక్కువ భూగర్భ జలాన్ని విడుదల చేస్తాయి. సో వివర సహిత బసాల్ట్ క్షేత్రాలు మనకు అంటే ఏంటి, అవి ఇసుక రాళ్ళు మరియు గుల్క రాళ్ళతో కూడిన జలస్తరాలు మరియు వండలి క్షేత్రాలలో ఇవి మనకు చాలా సామర్థ్యం కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు. మనకు భారత ద్వీపకల్పంలో ఇది పెద్ద వ్యాసం గల బావులుగా చెప్పవచ్చును. దీంతో పాటు మనకు గ్రానైట్లు బసాల్ట్లో పాటు కొన్ని అవక్షేప శిలలలో కూడా ఈ భూగర్భ జలాలు అనేవి లభిస్తాయి. ఏంటి అవక్షేప శిలలు? క్వార్జైట్లు మరియు ఆర్కోజులు మరియు స్థూల రేణువుల శిలలు మరియు మిశ్రమ గులకరాలు రైట్, గులకరాలు మరియు షేళ్ళు మరియు సున్నపురాలు రైట్, సున్నపు రాళ్ళు ఇవి కఠిన అవక్షేప శిలలుగా మనకు తటస్థపడతాయి. సో ఒక్క సున్నపురాయి తప్ప మిగిలిన అవక్షేప శిలలన్నీ కూడా బలహీన జలస్తరాలు. కానీ కొన్నిసార్లు మనకు ఇవి జల సంబంధ ప్రవృత్తి మరియు పునరావేశ సరిహద్దులు ఆ క్షేత్ర సామర్థ్యాన్ని కూడా మారుస్తాయని కూడా చెప్పవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్వార్జ్ షేళ్ళు ఉన్నాయి చూడండి, ఇవి లోతుల్లో వీటి లోతుల్లో మనకు పగుళ్ళు ఉన్నప్పుడు వాటి నుంచి మనకు మంచి జలస్తరాలు అనేవి లభిస్తాయి. సో ఉదాహరణకు కడప బేసిన్ తీసుకోండి, కడప బేసిన్లో మనకు కొన్ని అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందడానికి వీలు కలదు కాబట్టి కడప బేసిన్లో మనకు కొన్ని సున్నపురాళ్ళు అనేవి మనకు చాలా సామర్థ్యం గలవిగా లభిస్తాయి. సాధారణంగా సున్నపురాళ్ళు అనేవి మనకు కార్స్టిఫీకరణం చేయబడి ఉంటాయి కాబట్టి ఇవి మనకు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు.
రైట్. సో కొన్ని చోట్ల మనకి ఇది 20,000 నుంచి 40,000 గ్యాలన్ల, రైట్, గంటకు 20,000 నుంచి 40,000 గ్యాలన్లను సరఫరా చేయగలదని కూడా చెప్పవచ్చు, రైట్. సో ఇది మనకు కడప దేశంలోనే కాకుండా గోండ్వానా, రైట్, గోండ్వానా మరియు తీర పంచులలో కూడా ఈ వర్గానికి చెందిన చిల్లలు అనేవి మనకు లభిస్తాయి. వీటిలో మనకు అధిక దిగుబడి నుంచి జలస్తరాల లక్షణాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు, రైట్. ఇవి మనకు ఎక్కడ లభిస్తున్నాయంటే గుజరాత్, రాజస్థాన్లోని గోండ్వానా లోయ ప్రాంతాల్లో, ఎడారులు మరియు దక్షిణ భారతదేశ కోస్తా ప్రాంతాల్లో కూడా ఇవి మనకు లభిస్తాయి. ఇవి మనకు కొన్ని అడుగుల నుంచి 100 అడుగుల దాకా కూడా లభిస్తాయని చెప్పవచ్చును, రైట్. సో ఇది మనకు హైడ్రలాజికల్ సైకిల్, దీన్ని మనము జల సంబంధ వలయం కూడా అంటారు. నెక్స్ట్ మనకు జలస్తర ధర్మాలు, డార్సీ నియమం అనేది మీకు రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకే.